పుష్కరాలకు వెళ్లే భక్తులతో విశాఖలో రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. తూర్పు కోస్తా రైల్వే ప్రత్యేకంగా రైళ్లను నడుపుతున్నా సరిపోవడం లేదు. రెగ్యులర్ రైళ్లు కూడా భక్తులతో నిండిపోయాయి. మరోవైపు సాంకేతిక సమస్యల కారణంగా చాలా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. గోదావరి పుష్కరాల నేపథ్యాన రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే మూడో రోజు అయినప్పుడు కూడా చాలా మంది భక్తులు ఇంకా రాజమండ్రి పుష్కరాల కోసం ప్రయాణం అవుతున్నారు. అయితే చాలా వరకు రైళ్లు అదనంగా వేసినప్పుడు కూడా తగిన సంఖ్యలో లేకపోవడంతో ప్రయాణికులు కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య తమ ప్రయాణాలను కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే రత్నాచల్ జన్మభూమి లాంటి ఎక్స్ప్రెస్ రైళ్లకు తగిన సంఖ్యలో బర్తలు లేకపోవడం వల్ల కూడా ఈ రకమైన ఇబ్బంది ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గోదావరి పుష్కరాలకు సంబంధించి ప్రభుత్వం కొన్ని రకాల ఏర్పాట్లు చేయడంలో విఫలమైందన్న ఆరోపణ కూడా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లు వేసినప్పుడు కూడా ఆ రైళ్లు తగిన స్థాయిలో రిజర్వేషన్ సదుపాయం లేకపోవడం వల్ల కూడా ఈ ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ నుంచి బయలుదేరే చాలా రైళ్లలో ఈ రద్దీ కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఈ పుష్కరాలకు సంబంధించి ఘాట్ల వద్ద కొంతవరకు పరిస్థితి సజావుగా మారినా ప్రయాణానికి సంబంధించి మాత్రం ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే రైలు అలాగే బస్సు ప్రయాణికులకు మాత్రం తగిన సంఖ్యలో సీట్లు బెర్తలు లేకపోవడంతో ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రత్నాచల్ ఎక్స్ప్రెస్, గోదావరి లాంటి ఎక్స్ప్రెస్లు సకాలంలో రాకపోవడం వల్ల కూడా గంటల తరబడి రైల్వే స్టేషన్లోనూ అలాగే రైలు బోగిలో కూడా ప్రయాణికులు కొనసాగుతున్నారు.